వరల్డ్ వార్ టూ గురించి బాగా అర్థం కావాలి అంటే ముందుగా మీరు వరల్డ్ వార్ వన్ గురించి తెలుసుకోవాలి. వరల్డ్ వార్ వన్ గురించి రీసెంట్గా నేను వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూడని వారు ముందుగా ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, అప్పుడే నా లేటెస్ట్ వీడియోస్ మీరు తప్పకుండా చూడగలరు. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ ద ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1 మొదలై 6 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగి చివరికి సెప్టెంబర్ 2, 1945 నాటికి ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో పిలువబడిన సెంట్రల్ పవర్స్ని రెండవ ప్రపంచ యుద్ధంలో యాక్సిస్ పవర్స్ అని పిలుస్తాము. 1936 కమ్యూనిజంకి వ్యతిరేకంగా జర్మనీ జపాన్ కలిసి కమ్యూనిజంని అంతం చేయాలనే ధ్యేయంతో యాంటీ కమింటర్న్ ప్యాక్ట్ అనే ఒప్పందం చేసుకుంటాయి. ఆ తరువాత 1938 ఇటలీ వచ్చి అందులో జాయిన్ అవుతుంది. ఈ విధంగా కమ్యూనిజంకి వ్యతిరేకంగా ఏర్పడిన దేశాలని యాక్సిస్ పవర్స్ అని పిలుస్తాము. మొదటి ప్రపంచ యుద్ధంలో పిలువబడిన అలైడ్ పవర్స్ని రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అలైడ్ పవర్స్ అని పిలుస్తాము. ఫస్ట్ వరల్డ్ వార్లో సెంట్రల్ పవర్స్లో ఉన్న ఆసియా సెకండ్ వరల్డ్ వార్లో ఎందుకు లేదని మీకు డౌట్ రావచ్చు. హిట్లర్ రాజకాంక్షతో ఆసియాని ఆక్రమించి జర్మనీలో కలిపేస్తాడు, అందుకే సెకండ్ వరల్డ్ వార్లో ఆసియా అనే దేశం ఉండదు. సెకండ్ వరల్డ్ వార్ ఎలా మొదలైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1939 సెప్టెంబర్ 1 జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో సెకండ్ వరల్డ్ వార్ మొదలవుతుంది. అసలు జర్మనీ పోలాండ్పై ఎందుకు దాడి చేస్తుందంటే, ఫస్ట్ వరల్డ్ వార్ తరువాత జరిగిన ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లో ద్వారా జర్మనీ చాలా ప్రాంతాలని కోల్పోతుంది. అలా కోల్పోయిన నగరాలలో డాంజింగ్ అనేది ఒక ముఖ్య నగరం. వరల్డ్ వార్ వన్ తర్వాత డాంజింగ్ని ఒక యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత కాలంలో డాంజింగ్ నగరం పోలాండ్ ఆధీనంలోకి వెళుతుంది. జర్మనీ డాంజింగ్ నగరాన్ని తమకు ఇవ్వమని అడుగుతుంది, కానీ పోలాండ్ బ్రిటన్ ఫ్రాన్స్ సపోర్ట్తో డాంజింగ్ నగరాన్ని ఇవ్వడానికి ఒప్పుకోదు. దీంతో జర్మనీ 1939 సెప్టెంబర్ 1 పోలాండ్పై దాడి చేస్తుంది. ఏదైనా ఒక దేశంపై దాడి చేసి యుద్ధం మొదలుపెట్టాలనేది కూడా మరొక కారణం. దీంతో ఫ్రాన్స్ బ్రిటన్ సెప్టెంబర్ 3 జర్మనీపై యుద్ధం ప్రకటిస్తాయి, కానీ రష్యా జర్మనీపై యుద్ధం ప్రకటించదు. ఎందుకంటే పోలాండ్పై దాడి చేస్తే రష్యాతో ముప్పు వస్తుందని ముందుగానే హిట్లర్ తెలివిగా రష్యాతో 1939 ఆగస్టు 23 నాన్ అగ్రెషన్ ట్రీటీ అనే సంధిని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ సంధి ఏంటంటే, జర్మనీ రష్యాపై దాడి చేయకూడదు, అలాగే రష్యా జర్మనీపై దాడి చేయకూడదు. దీంతో జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో రష్యా కూడా సెప్టెంబర్ 17 పోలాండ్పై దాడి చేస్తుంది. ఇలా అక్టోబర్ 6 నాటికి ఈస్ట్ పోలాండ్ని జర్మనీ, వెస్ట్ పోలాండ్ని రష్యా ఆక్రమించుకుంటాయి. రష్యా తనకు సపోర్ట్ కోసం బాల్టిక్ కంట్రీస్ అయిన ఎస్టోనియా, లాట్వియా, లిథియోనియాతో మ్యూచువల్ అసిస్టెన్సీని ఏర్పాటు చేసుకుంటుంది. దీనికి ఫిన్లాండ్ ఒప్పుకోకపోవడంతో 1940 మార్చిలో రష్యా ఫిన్లాండ్పై దాడి చేసి ఆక్రమిస్తుంది. జర్మనీ 1940 ఏప్రిల్లో డెన్మార్క్ నార్వేలను ఆక్రమిస్తుంది. 1940 మే నాటికి బెల్జియం లక్సెంబర్గే దేశాలను కూడా ఆక్రమిస్తుంది. 1940 మే 10 తన అనాది శత్రువైన ఫ్రాన్స్పై యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఇటలీ జర్మనీకి సపోర్ట్ రావడంతో జర్మనీ ఇటలీ కలిసి జూన్ 22 నాటికి ఫ్రాన్స్ని పూర్తిగా ఆక్రమిస్తాయి. యూరోప్లో ఒక గొప్ప దేశమైన ఫ్రాన్స్ని ఆక్రమించడంతో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భయభ్రాంతులు అవుతారు. 1940 జూలైలో జర్మనీ బ్రిటన్తో యుద్ధానికి సిద్ధం అవుతుంది. 1940 జూలై వరకు జర్మనీ బ్రిటన్పై కొన్ని లక్షల బాంబులు వేస్తుంది. దీనివల్ల బ్రిటన్లో 48,000 మంది మరణిస్తారు. ఈ పరిస్థితిని ఎదుర్కోలేని బ్రిటన్ ప్రధాని చాంబర్ లయన్ తన పదవికి రాజీనామా చేయడంతో మిస్టిన్ చర్చ్ అధికారంలోకి వస్తాడు. ఈ విధంగా హిట్లర్ తన దాడితో బ్రిటన్ ప్రభుత్వాన్ని కూడా మార్చగలిగాడు. ఇటలీ 1940 జూన్లో బ్రిటన్ ఆధీనంలో ఉన్న ఈస్ట్ ఆఫ్రికా దేశాలను అయిన ఈజిప్ట్, సోమాలియా, ఇథియోపియా దేశాలను ఆక్రమిస్తుంది. 1940 అక్టోబర్లో ఇటలీ గ్రీస్ దేశంపై యుద్ధాన్ని చేస్తుంది, కానీ బ్రిటన్ సైన్యం సపోర్ట్తో గ్రీస్ గెలుస్తుంది. దీంతో జర్మనీ ఇటలీకి సపోర్ట్గా బాల్కన్ దేశాలను ఆక్రమిస్తుంది. జర్మనీ సపోర్ట్తో ఇటలీ మళ్ళీ గ్రీస్పై యుద్ధం చేస్తుంది. ఈసారి ఇటలీ గెలిచి గ్రీస్ని ఆక్రమిస్తుంది. జర్మనీ 1940 నవంబర్లో హంగేరి, రోమానియా దేశాలను ఆక్రమిస్తుంది. జర్మనీ 1940 డిసెంబర్ 18 బ్రిటన్పై యుద్ధం ఆపేసి రష్యాపై యుద్ధాన్ని ప్రకటిస్తుంది. రష్యాపై దాడి చేయడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. 1, బ్రిటన్ని ఓడించడానికి తమ సైన్యం సరిపోదని, రష్యాని ఆక్రమించి ఆ సైన్యంతో కలిసి బ్రిటన్ని ఓడించవచ్చని అనుకుంటుంది.
2, రష్యా పోలాండ్ని ఆక్రమించడంతో ఆకుండా బాల్టిక్ దేశాలైన ఎస్టోనియా, లాట్వియా, లిథియోనియా, ఫిన్లాండ్ దేశాలను ఆక్రమిస్తుంది. రష్యా బాల్టిక్ సముద్రం తీరాన ఉన్న దేశాలను ఉపయోగించుకొని బాల్టిక్ సముద్రం గుండా వచ్చి తమపై దాడి చేస్తుందని జర్మనీ భావిస్తుంది. ఈ రెండు కారణాల వలన జర్మనీ నాన్ అగ్రెషన్ ట్రీటీని పట్టించుకోకుండా రష్యాపై దాడి చేస్తుంది. ఇలా జర్మనీ రష్యాపై దాడికి దిగి ఎస్టోనియా, లాట్వియా, లిథియోనియా, ఫిన్లాండ్ దేశాలను ఆక్రమిస్తుంది. రష్యాపై వేగంగా దూసుకెళ్తుంది. ఆ తర్వాత క్యాకకస్, ఉక్రెయిన్ ప్రాంతాలను కూడా ఆక్రమిస్తుంది. 1941 మార్చిలో బల్గేరియా, యుగోస్లావియా దేశాలను, మేలో క్రీటి ఐలాండ్ని ఆక్రమిస్తుంది. 1941 డిసెంబర్ నాటికి జర్మనీ రష్యాని సగ భాగానికి ఆక్రమిస్తుంది. అంతేకాకుండా ఈస్ట్ ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించి ప్రపంచాన్ని పాలించే స్థాయికి చేరుకుని ప్రపంచాన్ని ఒలికిస్తుంది. జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ద్వారా చాలా నష్టపోతుంది. తమ సైన్యాన్ని, అనేక ప్రాంతాలను కోల్పోతుంది. ఇలా విపరీతంగా నష్టపోయిన జర్మనీ దేశం తిరిగి ప్రపంచాన్ని వణికించే స్థాయికి చేరుకుందంటే, ఇలా చేరుకోవటానికి జర్మనీ ఎంత కష్టపడి తమ సైన్యాన్ని పెంచుకుందో మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి హిట్లర్కి తమ సైన్యానికి ప్రపంచంపై రివెంజ్ తీర్చుకోవాలనే కోరిక ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఇక జపాన్ సెకండ్ వరల్డ్ వార్ స్టార్టింగ్లో న్యూట్రల్గా ఉంటాము అని ప్రకటించింది. కానీ జర్మనీ, ఇటలీ కలిసి యూరప్ దేశాలను ఆక్రమించడంతో జపాన్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని అనుకుంటుంది. జపాన్ 1941 ఏప్రిల్లో వియత్నాం, కంబోడియా, లాలోస్ ప్రాంతాలపై దాడి చేసి ఆక్రమించుకుంటుంది. జపాన్ 1941 డిసెంబర్ 7న అమెరికా యుద్ధ సామాగ్రిని ఉంచే పెల్ హార్బర్ ప్రాంతంపై అటాక్ చేస్తుంది. ఈ అటాక్లో 4,000 మంది అమెరికన్ సైనికులు చనిపోతారు. అలాగే అమెరికన్ యుద్ధ సామాగ్రి నాశనం అయిపోతుంది. జపాన్ అంతటితో ఆగకుండా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, కొరియా, హాంకాంగ్ ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటుంది. దీంతో అమెరికా, బ్రిటన్ జపాన్పై యుద్ధాన్ని ప్రకటిస్తాయి. 1942 వరకు యాక్సిస్ పవర్స్ అలైడ్ పవర్స్ని ఆక్రమిస్తాయి. కానీ 1942 నుండి అలైడ్ పవర్స్ అలెక్సిస్ పవర్స్ని ఓడించడం మొదలవుతుంది. ఇది రష్యాతో మొదలవుతుంది. 1942 ఆగస్టు నుండి 1943 ఫిబ్రవరి వరకు రష్యాకి, జర్మనీకి జరిగిన స్టాలిగ్రాండ్ యుద్ధంలో జర్మనీ ఓడిపోతుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడతాయి. ఆ తర్వాత కథ మారిపోతుంది. ఈస్ట్ ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా ప్రాంతాలను ఆక్రమించిన ఇటలీ, జర్మనీపై అలైడ్ పవర్స్ దాడి చేసి విముక్తి కలిగిస్తాయి. ఆ తర్వాత బ్రిటన్ గ్రీస్ని ఆక్రమించి ఇటలీపై దాడి చేసి విముక్తి కలిగిస్తుంది. 1943 సెప్టెంబర్లో అలైడ్ పవర్స్ ఇటలీని పూర్తిగా ఆక్రమిస్తాయి. దీంతో ఇటలీ డిక్టేటర్ ముసోలిని ఇటలీ నుండి పారిపోయి జర్మనీ శిబిరాలకు వెళతాడు. 1944 ఆగస్టులో బ్రిటన్, అమెరికా కలిసి ఫ్రాన్స్లో ఉన్న జర్మనీ, ఇటలీపై దాడి చేసి ఫ్రాన్స్కి విముక్తి కలిగిస్తాయి. జర్మనీ ఈస్ట్ సైడ్న ఆక్రమించిన దేశాలను రష్యా 1944 సెప్టెంబర్ నాటికి ఆక్రమించుకుంటుంది. 1945 జనవరి నాటికి అలైడ్ పవర్స్ జర్మనీలోకి ఎంటర్ అయ్యి చుట్టుముడతాయి. ఇటలీ పతనం అవ్వడంతో ముసోలిని ఇటలీ ప్రజలు కాల్చి చంపుతారు. చివరికి 1945 మే 2న అలైడ్ పవర్స్ బెర్లిన్ని ఆక్రమించడంతో హిట్లర్ గన్తో కాల్చుకొని చనిపోతాడు. జపాన్ ఎలా పతనమైందో ఇప్పుడు తెలుసుకుందాం. 1943 మే నుండి 1944 మార్చ్ వరకు జపాన్ ఆక్రమించిన ప్రాంతాలను అలైడ్ పవర్స్ దాడి చేసి విముక్తి కలిగిస్తాయి. అలైడ్ పవర్స్ జపాన్కి యుద్ధం విరమించమని హెచ్చరిస్తాయి. కానీ జపాన్ యుద్ధాన్ని కొనసాగిస్తుంది. అమెరికా 1945 ఆగస్టు 6న జపాన్లో ఒక నగరమైన హిరోషిమాపై న్యూక్లియర్ బాంబుని వేస్తుంది. కానీ జపాన్ యుద్ధాన్ని విరమించదు. రష్యా ఆగస్టు 7న జపాన్పై యుద్ధం ప్రకటించి సైనికులను జపాన్పైకి పంపిస్తుంది. అయినా జపాన్ యుద్ధం ఆపలేదు. దీంతో అమెరికా 1945 ఆగస్టు 9న నాగసాకి నగరంపై మరో న్యూక్లియర్ బాంబుని వేస్తుంది. దీంతో జపాన్ యుద్ధం విరమించడానికి ఒప్పుకుంటుంది. 1945 సెప్టెంబర్ 2న జపాన్ యుద్ధ విరామాన్ని సంధి చేసుకోవడంతో రెండో ప్రపంచ యుద్ధం అఫీషియల్గా ముగుస్తుంది. ఈ యుద్ధంలో ఎంతమంది సైనికులు, సామాన్య ప్రజలు చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. సెకండ్ వరల్డ్ వార్లో దాదాపు 10 కోట్ల మంది యుద్ధంలో పాల్గొన్నారు. దాదాపు 2,50,00,000 మంది సైనికులు మరణించారు. దాదాపు 5 కోట్ల మంది సామాన్య ప్రజలు మరణించారు. 87,000 మంది ఇండియన్ సైనికులు మరణించారు. యుద్ధం తర్వాత అన్ని దేశాలు కలిసి ఫ్యూచర్లో యుద్ధాలు జరగకూడదని యునైటెడ్ నేషన్స్ అనే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇది వరల్డ్ వార్ టూ గురించి. జపాన్కి, అమెరికాకి జరిగిన యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై న్యూక్లియర్ బాంబుల దాడి గురించి నేను వీడియో చేశాను.
ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూడని వారు ఆ వీడియో కూడా చూడండి. ఈజిప్ట్లో ఉన్న మమ్మీస్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి.